తండ్రి రక్షకుడిగా కంటుకుంటుందేమో అని చెప్పి ఆ పాప పరిహారాన్ని చేయడానికి ఈరోజు మరి తన్నీరు హరీష్ రావు గారు కార్యక్రమాన్ని చేపట్టి ఆ స్వామివారిని వేడుకున్నారు. వారికి మద్దతుగా వచ్చిన శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ స్వామి తప్పకుండా ఈ పరిహారాన్ని, మనం చేసిన పరిహారాన్ని కరుణిస్తాడని, ఆ పాపాన్ని కడిగేస్తాడని చెప్పి మరి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సద్బుద్ధినిచ్చి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూస్తారని చెప్పి ఆశిస్తూ మాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మరి తన్నీరు హరీష్ రావు గారికి, వచ్చిన వారితో పాటు వచ్చిన సహచర మరి శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శాసనసభ్యులు వివేక్ గారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సుమారు 8 నెలలు కావస్తా ఉంది. మరి ఇప్పుడిప్పుడే వారు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా మరి భంగం అయిపోయి ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్న తరుణం ఇది. మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు, వీరు ప్రజలని మోసం చేసేటువంటి వాగ్దానాలతో, మోసపూరితమైన వాగ్దానాలతో, అసత్య ప్రచారాలతో, అబద్ధాల పునాదుల మీద ఏర్పడేటువంటి ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. వారు వచ్చిన వెంబడే 100 రోజుల్లో 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలని పూర్తి చేస్తామని చెప్పేసి పెద్ద మోసపూరితమైన వాగ్దానం. అంతేకాకుండా రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని డిసెంబర్ 9వ తారీఖున ఒక్క సంతకంతో అందరు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఇంకొక మోసపూరితమైన వాగ్దానాలు, ఇలా అనేక వాగ్దానాలు చేసి ప్రజలని మభ్యపెట్టి, ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చిన పాత్రని మేము సక్రమంగా నిర్వర్తిస్తూ మరి ప్రజలకి న్యాయమయ్యే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసిన తరుణంలో మొదటి 6-7 నెలలు మనం ఎవరిని కూడా అధికారంలో వచ్చినటువంటి పార్టీకి, మన ప్రభుత్వానికి సహకరించాలా, ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా తప్ప మన రాజకీయాలకు పోదని చెప్పి మా అధినేత చాలా స్పష్టంగా మాకు అందరు కూడా దిశానిర్దేశం చేశారు. కానీ ప్రభుత్వం యొక్క తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. వారు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కడమే కాకుండా మా పైన గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని, యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీది. ఈరోజు వారు చేసే పనిని సక్రమంగా చేయలేక మా పైన బురద వెళ్ళే ప్రయత్నాన్ని, పనిని మరి మొదటి నుండి కూడా ఈరోజు వరకు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. చెప్పాం 100 రోజులు అయిపోయినది, 200 రోజుల దగ్గర వస్తా ఉన్నది, మీ 6 గ్యారంటీలు ఏమైనా అని చెప్పేసి ప్రజల పక్షాన అడగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైతులందరికీ కూడా మీరు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో మీరు పోయి వెంబడే రుణాలు తెచ్చుకోపోండి, రుణాలు తెచ్చుకోకపోతే పోయి తెచ్చుకోండి బ్యాంకులలో అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉండి ప్రజలని అందరినీ కూడా పక్కతో పట్టించిన సందర్భం మనం చూశాం. ఆ సందర్భంలో మా నాయకుడు హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన స్పష్టంగా అడిగినారు, అయ్యా మరి మీరు 6 గ్యారంటీలు 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని మీరు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. మీరు చేయడమే కాక ఇంకా కూడా అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్ష పాత్రలో పోషించుకుంటూ మాట్లాడే మాటలే మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి పచ్చి అబద్ధాలు ఇంకా కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు మేము 6 గ్యారంటీలు పూర్తి చేసేసినాము, రుణమాఫీ అయిపోతున్నది, అయిపోయింది అని చెప్పి పదే పదే అడిగినప్పుడు మా నాయకుడు సార్ స్పష్టంగా అడిగినాడు, మీరు డిసెంబర్ 9వ తారీఖున అన్నారు, మీ తారీఖు లేదు, 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, రుణమాఫీ రైతులందరూ కూడా రోడ్లపై తిరుగుతూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు మీ యొక్క పిలుపు కోసం అని చెప్పేసి పదే పదే అడిగిన సందర్భంలో వారి నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. ఎందుకంటే 100 రోజులు అయిపోయింది, 6 గ్యారంటీలు ఎక్కడో అటుకెక్కిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏదో తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, రైతు మనకి రైతు బంధు పెడతలేదు,
చాలా చాలా రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు. కరెంటు లేవు, నీళ్లు లేవు. చాలా రైతాంగం అంతా కూడా గత 10 సంవత్సరాలు పండగలా చేసుకున్న వ్యవసాయం అంతా కూడా బాగుతూ ఉన్న రైతులందరూ చెప్పి ప్రశ్నించినప్పుడు వారు దేవుళ్ళపైన ప్రమాణం ఎన్నికల్లో చూసిరు మీ అందరు కూడా. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలందరి అన్ని దేవుళ్ళని మరి ప్రమాణం చేసి నన్ను నమ్మండి గొంతు చించుకొని మాట్లాడినాడు. మీరు చూసినట్టయితే గొంతు చించుకొని నమ్మే, ఎందుకంటే ప్రజలు నమ్మనప్పుడు ఇప్పుడు మరి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. గట్టిగా మాట్లాడి వేదికలలో సభలలో నన్ను నమ్మండి దేవుని మీద ప్రమాణం చేస్తూ ఉన్నా మీకంటే మేము ఎక్కువనా అని చెప్పేసి మోసం చేసే ప్రయత్నం చేసినాడు. మరి ఆ రోజు ఒకటి మామూలుగా తూతు మంత్రంగా నామమంత్రంగా ఆగస్టు 15 అని డేట్ పెట్టినాడు. మా నాయకుడు స్పష్టంగా అడిగినాడు, అయ్యా మరి నువ్వు చేస్తా అంటున్నావు, మరి ఆగస్టు 15 చేయకపోతే మరి రాజీనామా చేస్తావు, ఇప్పటికే 2 సార్లు 3 సార్లు అయిపోయిందని చెప్పి బాధ్యత గల ప్రతిపక్షంగా మా పైన పాత్ర ఉంటుంది, మా బాధ్యత ఉంటుంది. మా నాయకుడు హరీష్ రావు గారు స్పష్టంగా అడిగినాడు. అడిగినప్పుడు మీరు రాజీనామా మీరు చేస్తా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను, 6 గ్యారంటీలు అడిగితే దాని చేస్తాను, ఆగస్టు 15 చేసి చూపిస్తా మీరు రాజీనామా లేదు సిద్ధంగా పెట్టుకోమని చెప్తే ఓపెన్ ఛాలెంజ్ ఆ రోజు మీ అందరం కూడా శాసనసభ్యులందరం కూడా లిఖితపూర్వకంగా లెటర్ తీసుకొని పోయి మీలాంటి సీనియర్ జర్నలిస్ట్కి మా ఒక లెటర్ క్లియర్గా ఇచ్చినాం. ఆ రోజు 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలు రుణమాఫీని మీరు ఆగస్టు 15 చేసినట్టయితే మేము రాజీనామా చేయడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేసి కేరళ చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా. దాన్ని దాటి వేసే ధోరణిలో పక్కదో పెట్టించే ధోరణిలో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మరి 1000 కోట్లు చేయాలా రుణమాఫీ, బ్యాంకర్స్ లెక్క ప్రకారం 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలా, మరి దాని తర్వాత మాట్లాడుకుంటూ 41,000 చేస్తారు, తర్వాత ఒక మీటింగ్లో చెప్తారు నేను కడుపు కట్టుకుంటే 40,000 రూపాయలు 40,000 కోట్ల రూపాయలు మేము ఒక సంవత్సరం రుణమాఫీ చేస్తామని చెప్పినాడు. దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్లో 30,000 బడ్జెట్ పెట్టుకున్నామని చెప్పినారు. అసెంబ్లీ వేదికగా మేము పదే పదే అడిగినాం ఆ రోజు. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అడిగినారు అగ్రికల్చర్ సబ్జెక్ట్ తీసుకుంటూ, కేటీఆర్ గారు స్పష్టంగా అడిగినారు ఆ రోజు, అయ్యా మేము మీరు 30,000 కోట్ల రూపాయలు అని చెప్పినారు మీ బడ్జెట్లో డబ్బులు కనపట్లేవు అని చెప్తే దాన్ని 26 కోట్లు కుదించే ప్రయత్నం చేసినారు. మళ్ళీ దాని తర్వాత మేము అడిగినాం, అయ్యా రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీరు సరైన సమయంలో కరెంటు ఇవ్వలేకపోతూ ఉన్నారు, నీళ్ళు ఇవ్వకపోతూ ఉన్నారు, రైతు బంధువు మీకే ఇదేంది 10,000 వచ్చే మేము వస్తే 15,000 వేస్తామని చెప్పినారు, రైతు బంధువు అయింది భరోసా పోయింది, ఈ రకంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి దీనిపైన స్పష్టత లేదు. మీరు చర్చ పెడతా అన్నారు, మీరు చేసే రుణమాఫీని చర్చ పెట్టండి, రైతు భరోసా ఇస్తా అని చెప్పారు చర్చ పెట్టండి అని పదే పదే అడిగితే ఆ రోజు తోక ముడుచుకొని మమ్మల్ని అందరూ కూడా బయటికి వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి గారు ఎంత అన్పాపులర్ ముఖ్యమంత్రి అండి మీరు భారతదేశంలో, సరైన సమయంలో చర్చ జరుగుతూ ఉంటే వచ్చి బురద వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వ్యక్తిగత దూషణ చేస్తూ ఉంటారు, చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ముఖ్యమంత్రిని ఎవరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి రావడం మా దురదృష్టం, బాధపడుతున్నారు. మా మంచి నాయకుడిని మేము కోల్పోయినాం, మా కేసీఆర్ గారు అంటే బ్రహ్మాండంగా ఉండే మాకు ఈరోజు అని బాధపడుతూ ఉన్నారు. అసెంబ్లీకి వచ్చి మీరు చూసి మీరందరూ చాలామంది చూసినారు, ఏ ఒక్క అంశం పైన సమగ్రంగా సమానం చెప్పేటి డమ్ము లేక సత్తా లేక వారికి అసమర్థతని మాయపైన తినడానికి వ్యక్తిగత దూషణ దిగి సభని పక్కదో పట్టించి సభనంతా కూడా గందరగోళం సృష్టించి వ్యక్తిగత దూషణలకి పడి వారు పారిపోయే ప్రయత్నం చేశారు, పారిపోయినరు, అసెంబ్లీ వేదిక కూడా పారిపోయినారు. ఈ క్రమంలో మేము బయట కూడా అడిగినాం, అయ్యా మరి ఏకకాలం అంటే మా అందరికీ ఒకటేసారి చేస్తాను అనుకుంటాం కదా, నెల రోజుల పాటు చేస్తామని చెప్పినా సరే ఏదో ఒకటి రైతులకు కావాలనేది మా యొక్క న్యాయం కావాలనేటువంటి సంకల్పంతో మంచి సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి చేస్తే మంచిదే కదా అని చెప్పి ఆలోచన చేసినాం. ఈరోజు 3 దఫాలుగా చేస్తారు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు మామమాత్రంగా మీరు చూసినట్టయితే వారు రుణమాఫీ ఫస్ట్ టైమే చేస్తామని చెప్పి ఫస్ట్ విడత చేసి పాలాభిషేకాలు చేపించుకున్నారు, మేము కట్టించిన రైతు వేదికల్లో పెట్టి టెలికాన్ అది వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు, వారి కార్యకర్తలు పిలుచుకొని వారి అధికారులను పిలుచుకొని మాట్లాడినారు. ఈరోజు వారు ఇచ్చిన తర్వాతనే రోడ్ల పైనకి స్వచ్ఛందంగా రైతులందరూ కూడా రోడ్ల పైనకి వచ్చినారు, స్వచ్ఛందంగా కర్షకులందరూ కూడా బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది, అర్హత ఉన్నా రుణమాఫీ కాలేని చెప్పి తిట్టుకుంటూ బయటకు వచ్చినారు. ఈ క్రమంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉన్నది ఈరోజు అడిగినాం,
అయ్యా మరి నువ్వు ఏకకాలం రుణమాఫీ చేస్తావు ఎక్కడ పోయింది, మరి ఆగస్ట్ 15 కూడా దగ్గరకు వస్తామందంటే నేను ఆగస్ట్ 15కి అమెరికా పోతున్నా, 2వ తారీఖున 13వ తారీఖున వస్తా, వచ్చిన తర్వాత ఈ ఆగస్టు వరకు చివరి వరకు చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరే ఆగస్ట్ 15 డెడ్లైన్ పెడతారు, మీరే మళ్ళా కాలయాపన చేస్తారు. ఈ రకంగా ఆగస్ట్ 15 డెడ్లైన్ డిసెంబర్ 9వ తారీఖున పెట్టింది మీరే, ఆగస్ట్ 15 పెట్టింది మీరే. మీరు పెట్టిన దానికి మేము అడిగితే ప్రతిపక్షాలని ఈరోజు ఎండగట్టే ప్రయత్నం చేస్తాను. రాజకీయాలు ఇది, రాజకీయాలు వద్దాయా, రైతులు మంచిగా ఉండాలా అని చెప్పి మేము మంచి మంచి ఒక ఒక నిర్మాణమైన పాత్ర పోషిస్తూ వారికి సలహాలు ఇచ్చేట్టు ప్రయత్నం చేస్తాం అంటే తీసుకునేటువంటి వారి దుస్థితి పరిస్థితులు లేరంటే చాలా క్లియర్గా అడిగినాం. ఈరోజు కూడా అడుగుతున్నాం, 15వ తారీఖున మీరు రుణమాఫీ అయిపోతుందని చెప్పి మాట ఇచ్చినారు, 3 పరిహారాలు పేపర్ యాడ్లు ఇచ్చుకున్నారు, 100 కోట్లు ఖర్చు పెట్టినారు. ఈరోజు దగ్గర 22వ తారీఖు వచ్చింది, 15వ తారీఖు రుణమాఫీ అయితే రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ఈరోజు ఏ మారుమూల గ్రామం పోయినా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏ సంఘం తీసుకున్నా సరే ఎక్కడ కూడా సంపూర్ణం జరగలేదు. కొడంగల్లో వారి సొంత నియోజకవర్గంలో కోసుగీల సంబంధించినటువంటి అన్ని ముట్ట మొత్తం నిన్న బయటపెట్టినాం, దానిపైన ఎలాంటి సమాధానం లేదు. నేను ఒకటే ఒకటి మీకు అందరికి తెలియజేస్తున్నాను, ఈరోజు నిజంగానే మీరు రుణమాఫీ చేసుంటే రైతాంగం ఎందుకు రోడ్లపైనకి వస్తుంది ఈరోజు? ఎస్, వారం రోజులు అవుతుంది ఈరోజుకి. మేము మొన్న చెప్పినాం 15 తారీఖు తెల్లారి 16 తారీఖు మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పైన, మీరు చేస్తారు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని నమ్మకం విశ్వాసం ప్రకటించినాం. కానీ ఈరోజు వరకు కూడా 15వ తారీఖు అయిపోయింది, ఈరోజు 22వ తారీఖున దాదాపు వారం కావస్తోంది. ఎక్కడ నిద్రపోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు? ఎందుకు దీనిపైన రైతులకు సమానం చెప్పలేకపోతా ఉన్నారు? ఎందుకు రైతులకు భరోసా చేయలేకపోతా ఉన్నారు? వారు ముఖం చాటేస్తూ వారి మంత్రులను బతి మాడుకుంటున్నారు, కాలు బొక్తున్నారు, బిరబై మాట్లాడిపోయి దరదంపి వివరణ అయిపోయి అని చెప్పేసి వారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, 3 మంత్రులు ఒక తీరు మాట్లాడతారు. వారికి సయోధ్య లేదు, సఖ్యత లేదు, అంత అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదన్నీ కూడా గమనించి మేము ఎప్పుడు కూడా 8 నెలల్లో రోడ్లపైకి రావాలని ఎప్పుడు కోరుకోలేదు, వద్దనుకున్నాం. మేము కూడా కేసీఆర్ గారు అనుభవం నాయకుడు, మనం వీరికి అవకాశం ఇవ్వాలి, 6 నెలలు మనం ఏమనొద్దని చెప్పుకున్నాం. కానీ వారే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, వ్యక్తిగత దృష్టి ప్రయత్నం చేశారు. అయినా మేము ఓపికతోని సమన్వయంతో సహనంతో ముందుకెళ్తా ఉన్నాం, మా కార్యకర్తలందరూ ఓపికతో ఉండమని చెప్తున్నాం. బీఆర్ టీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు, రాజీనామాలు కొత్తవి కాదు. ఎస్, మా పందానే పోరాటం. ఈరోజు చూస్తామంటే అడుగడుగున హరీష్ రావు గారు వస్తా ఉంటే కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా వచ్చి నిదానం కలుగుతూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా మాకు అండగా ఉండాలని కోరుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు స్పష్టంగా ఒకటే ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని దేవుళ్ళపైన తోడు తిని దేవుళ్ళను కూడా ఆఖరికి మోసం చేసినటువంటి చరిత్ర ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారికి. ఈ భారతదేశ చరిత్రలో ప్రజల్ని నమ్మడానికి, ప్రజలు నమ్మించడానికి ఏ నాయకుడు కూడా ఎంత దిక్కుమారిన దీనావస్థలున్నటువంటి పనికి మారిన నాయకుడు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు దేవుళ్ళ పైన ఎవ్వరు కూడా తోడు తినలేదు, తోడు తిని తోడు తప్పలేదు. ఈరోజు చేసినటువంటి ఆ పాపానికి ప్రక్షాళనలో భాగంగానే ఈరోజు హరీష్ రావు గారి నాయకత్వంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని వారు వేడుకొని, అయ్యా ముఖ్యమంత్రి చేసినటువంటి పాపానికి తప్పుకి ప్రజలకి మీరు శిక్ష విధించవచ్చు అని చెప్పి వారు వేడుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. బాబు ఎంత కొంతమంది మాట్లాడుతున్న బిడ్డ, కొద్దిగా దయచేసి సహకరించాడు, 10 నిమిషాలు బయట కూడా కార్లు ఒక ఇద్దరు మంచి కార్యకర్తలు బుద్ధిమంతులు పోయి లైన్అప్ చేస్తే హెలిపోటర్ వెళ్ళిపోతారు, ఆరంలో కొడుతుంది. జర్నలిస్ట్ మిత్రులకు మా ఎమ్మెల్యేలు పరిచయం అయింది అనుకుంటా, బట్ కొంతమంది హైదరాబాద్ నుంచి ఉన్నారు, మళ్ళొకసారి మీరు పేరు రాయడంలో తప్పు రాయొద్దని ఐ విల్ ట్రై టు టెల్ యూ. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు ఉన్నారు, సీనియర్ శాసనసభ్యులు కుత్బుల్లాపూర్ వివేక్ గౌడ్ గారు ఉన్నారు, మన అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు ఉన్నారు, కూకట్పల్లి ఎమ్మెల్యే గారు, సీనియర్ శాసనసభ్యులు కృష్ణారావు గారు ఉన్నారు, మన మిత్రులు ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు అయితే మీకు అందరూ సుపరిచితులే, భిక్షమయ్య గౌడ్ గారు, సునీత మహేందర్ రెడ్డి గారు, తర్వాత మా ఎంపీ అభివృద్ధి క్యామ మల్లేశన్న గారు, లక్ష్మారెడ్డి గారు, మన దుర్గాప్రసాద్ బండా నరేందర్ రెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, అందరి మిత్రులు కూడా, దేవి ప్రసాద్ అన్న గారు, అందరికీ మీకు సుపరిచితులు. సో మిత్రులారా,
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే, ముందు ఒక వేరే టాపిక్ చెప్పి దేవుని దగ్గరికి పోతా, వేరే ఇంకో 5 నిమిషాలు టైం ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పైన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే, వీళ్ళు చెప్పిందేమో ప్రజాపాలన, ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు. బాల్కొండలో ధర్నాలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని, చర్యలు ఉంటాయని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈరోజు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను, నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని, మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్లో ఇవాళ ధర్నాలు ఉన్నాయని వెంటనే పోలీస్ యాక్టును అమల్లోకి యుద్ధ ప్రాతిపదికన తీసుకొస్తున్నారు. అంటే అడుగడుగున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లాఠీలతోనో, బెదిరింపులతోనో, నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు చేసిన మోసం, ద్రోహం, దాన్ని సరిచేసుకో తప్ప పోలీసులను, లాఠీలను, అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా, డిసెంబర్ 7 నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు, రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే, తమ హక్కులను అడిగితే, రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు. చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి, నీ ప్రజారాజ్యం అంటే, నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసిపోయే హక్కు ఉండదా? ప్రజాపాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంట పడుతూనే ఉంటుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము హితవు పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన అంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారు అందరు. ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడున్నది? నీ ప్రజాపాలన గుట్టు రట్టయిపోయింది. నీ ప్రజాపాలనలో నీ అబద్ధాలను, నీ మోసాలను నిలదీస్తే అన్ని కేసులు అక్రమంగా నిర్బంధించడం తప్ప ఇంకోటి ఏం కూడా ఈరోజు ప్రజలకు కనబడతలేదు. సుమిత్రులారా, ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి మేము వచ్చాం. మీ అందరికి కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికి తెలుసు. ఈ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా? ఏమైంది డిసెంబర్ 7 ఎందుకు చేయలేదు నువ్వు? డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, డిసెంబర్ 7 నాడే గద్దెకెక్కినావు, కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు. ఈరోజు నువ్వు ఆనాడు ఎన్నికల ముందేమో అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు హామీలతో ప్రజల్ని మోసపుచ్చినావు. పార్లమెంటరీ ఎన్నికలు వచ్చేసరికి
నీ ఆరు గ్యారంటీలను హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన గారు దేవుడి మీద ఒట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుడా నీ మీద ప్రమాణం చేస్తున్నా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండు కదా. లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం, ఎంతో మహిమగల దేవుడు, ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరా అన్నటువంటి నేరం. అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినావు. పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. ఈ పాపాత్ముణ్ణి, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి, తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది. మీకు తెలుసు మిత్రులారా, ఏం చెప్పిండు ఆ రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద? ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ప్రపంచం తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడున్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాను రేవంత్ రెడ్డి చెప్పలేదా? మరి అయిపోయింది కదా 15 ఆగస్టు. ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9 నాడు చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల ముందు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద నువ్వు ప్రమాణం చేసింది నిజం కాదా? ఇది మోసం కాదా? ఇది రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రైతులనే కాదు దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. మరి అయిందా రుణమాఫీ? ఇలా ఏం జరిగిందో మీరు అందరు చూస్తున్నారు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు, రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు వాగుల దుంకు అన్నాడు, రాజీనామా చెయ్యి అన్నాడు. నేను అట్లా మాట్లాడను, నాకు విజ్ఞత ఉంది, నాకు సంస్కారం ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు. ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు, మాట మీద నిలబడడం నాకు తెలుసు. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గారు ఆదేశిస్తే 2 సార్లు రాజీనామా చేసిన, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన చరిత్ర మాకుంది. నువ్వు మోసం చేసే చరిత్ర నీది, పార్టీలు మారిన చరిత్ర నీది, కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తెప్పిన చరిత్ర నీది, దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళని కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అయితే రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయింది అంటాడు, వాళ్ళ మంత్రులేమో నోటికి వచ్చినట్టు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. మీరే సాక్ష్యం జర్నలిస్టులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టిండు 15 ఆగస్టు తర్వాత. పెట్టి ఆయన గారు ఏమంటాడంటే, రాష్ట్రంలో ఇంకో 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగవలసింది, పెండింగ్లో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఏమంటాడు, ఇక రుణమాఫీ పూర్తి కాలేదు, ఇంకో 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, త్వరలోనే ఆ 12,000 కోట్లు విడుదల చేస్తాము అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్తాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు, రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది, మేము ఇప్పటిదాకా 22 లక్షల మందికి 17,000 కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు. రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు, 17 లక్షల మందికి చేసేది ఉందని పొంగులేటి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి గారు 12,000 కోట్లు ఇచ్చేది ఉందని. ఇక తుమ్మల గారేమో 42 లక్షలకు బదులు మేము 22 లక్షలకే చేసినాం, ఆ చేసిన 22 లక్షల్లో కూడా ఓ 2 లక్షల మందికి బ్యాంకుల పైసలు జమగాలే వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. అయింది తక్కువ కాంది ఎక్కువ, ఇది నేను చెప్తలేను, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది, కానోళ్ళు 22 లక్షలు, అంటే 46% మాత్రమే జరిగింది,
ఇంకా 54% రుణమాఫీ బాకీ ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది నేను చెప్తుంది కాదు కదా, నీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు? నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు గనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. దేవుడా, మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు. ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగా కోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తప్పిండు. కనీసం దేవుడా, లక్ష్మీ నరసింహస్వామి, తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని, ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నాం. ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు నష్టం, అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పింది. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి, ప్రజలకు అరిష్టం జుట్టుకుంటారు సారంటే ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు, ప్రజలకు నష్టం జరగద్దు, ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీ నరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అదే సమయంలో ఆ దేవుణ్ణి కోరాం, దేవుడా ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసిండు, వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, 10% పండే సన్నాలకు బోనస్ అని మోసం చేసిండు, అన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేదాకా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతు భరోసా కింద ప్రతి రైతుకు 7,500 వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మేము వేడుకున్నాం. మేము వదిలిపెట్టాం, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. మా కృష్ణారావు అన్న రాగా చెప్తున్నాడు, మా కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు, వాళ్ళ వార్డుల్లో పర్యటిస్తే మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 2,500 ఈ ముఖ్యమంత్రి అని మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 4,000 పెన్షన్ అని ఇలా వృద్ధులు వితంతువులు వార్డుల్లో తిరుగుతుంటే అడుగుతున్నారన్న మా కుక్కట్పల్లిలో అని మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు రాగా చెప్తా ఉన్నాడు. నువ్వే చెప్పినావు కదా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళేళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ 100 రోజులు అయిపోయి 300 రోజులకు దగ్గర వచ్చినా మీలో చలనం లేదు, మీదంతా మోసం దగ ఇవాళ ప్రజలకు అర్థమైంది. అయితే మోసాలు చేసిన కాంగ్రెస్ నాయకుల్ని గతంలో చూసినాం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండప్ప. మోసం ప్రజల్ని చేసిన కాంగ్రెస్ నాయకులు చూసినాం, కానీ ఈయన ప్రజల్ని చేసిండు, చివరికి దేవుళ్ళను కూడా మోసం చేసిండప్ప. ఈ ఘనత రేవంత్ రెడ్డి చరిత్ర నిలిచిపోతాడు. అందుకే నేను ఇప్పటికైనా కోరుతున్నాం, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి జరిగిన చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను మొన్న కూడా అడిగిన, నీ మంత్రులు తలవరకంగా మాట్లాడుతున్నారు, నువ్వేమో రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, వైట్ పేపర్ రిలీజ్ చేయి, అసలు ఎంతమంది రైతులకు రుణం ఉన్నది, నువ్వు ఎంతమంది రైతులకు ఇచ్చినావు, ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. నువ్వు నిజంగా రుణమాఫీ అయిపోయి ఉంటే బ్యాంకుల దగ్గర రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ కాళ్ళ చెప్పులు ఎరిగేటట్టు రైతులు ఎందుకు తిరుగుతూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెడతా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, నీ మంత్రులు కవరింగ్ కోసం ఇక ఇస్తాం ఇస్తాం, ఇక కాలేదు పూర్తి కాలే ఇస్తామని చెప్పి నీ మంత్రులే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నువ్వు 15 ఆగస్టు లోపు చేస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం చేసినావు. నువ్వు రైతు భరోసా కింద
గతంలో కేసీఆర్ గారు 7,500 కోట్లు ఇచ్చేవాడు. ఇవాళ ఆ 7,500 కోట్లు కూడా ఇవాళ ఆగస్టు నెలాఖరికి వచ్చినా ఇంతవరకు నువ్వు ఇయ్యలే. అది ఎప్పుడు ఇస్తావు మరి? ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు ఇవాళ అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా 2 లక్షల పైన ఉన్న వాళ్ళ మీద ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఇవాళ ఉదయం నా మొబైల్కి ఒక రైతు మెసేజ్ పెట్టిండు, అన్న నాకు 6 లక్షలు అప్పు ఉన్నది, 2 లక్షలు మాఫీ చేయమంటే 4 లక్షలు కట్టమంటున్నారు, ఈ 4 లక్షలు నేను ఏడికెళ్ళి తేవాలన్నా, 3 రూపాయల వడ్డీకి తేవాలన్నా, 4 రూపాయల వడ్డీకి తేవాలన్నా, వడ్డీ వ్యాపారులు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు నేను అప్పు మాఫీ కోసం కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని 2 లక్షల పైన అప్పున్నటువంటి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఇస్తానంటే 2 లక్షలు ఇచ్చేయి, నువ్వు ఆ కట్టుమనే నిబంధన ఎందుకు పెడతా ఉన్నావు? కట్టుమనే నిబంధన పేరు మీద రైతులను మళ్ళీ 3 రూపాయలకు 4 రూపాయలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నావు? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఆ 2 లక్షలు ఇచ్చి నీ యొక్క నిజాయితీ నిరూపించుకో. నువ్వు మొత్తం కట్టమంటే యాడికెళ్ళి కట్టాలి? వాళ్ళు రేషన్ కార్డు నిబంధన పెట్టి కోత పెట్టినావు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన పెట్టి కోత పెట్టినావు, చిన్న ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆపినావు కదా, స్పీకర్కి ఇచ్చినావు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు, కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిందే? చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు, వాళ్ళకి ఎందుకు రుణమాఫీ చేయవు? చేసిన రుణమాఫీ కూడా ఆ చేసిన 20 లక్షల మంది రైతులకు, చేసిన 17,000 కోట్లు కూడా పూర్తిగా చేయలే. మీరే సాక్ష్యం, మీరు ఏ రైతునన్నా అడగండి, డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ప్రమాణ స్వీకారం చేసినాడు. చెయ్యకపోగా ఇప్పుడు ఏమంటుండు, డిసెంబర్ 7వ తారీఖు వరకే నేను వడ్డీ చెల్లిస్తా, డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు ఆగస్టు దాకా రైతులు వడ్డీ కడితేనే బ్యాంకులు రైతులకు రుణం మాఫీ చేస్తున్నారు. అంటే ఇది పూర్తి మాఫీ కాదు, పాక్షిక మాఫీయే. 42 లక్షలు చేసేది ఉంటే 20 లక్షల మందికే చేసినావు, చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తి రుణం మాఫీ చేయలే, వడ్డీ వాళ్ళనే కట్టుకోమంటున్నావు, మిత్తి వాళ్ళనే కట్టుకోమంటున్నావు, అది ఎట్లా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. నువ్వు డిసెంబర్ 9 నాడు చేస్తే మిత్తి వాళ్ళకి పడకపోవు కదా, నువ్వు డిసెంబర్ 9 నాడు చేయకపోవడం వల్ల, ఆగస్టులో చేయడం వల్ల ఈ 7 నెలల మిత్తి రైతులు ఎందుకు భరించాలి? తప్పు నీది, శిక్ష రైతులదా? నువ్వు ఆ వడ్డీ కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామితో మా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఆయన ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో, ఆయన అన్ని దేవాలయాల మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, జహంగీర్ పీర్ దర్గా మీద కూడా చేసిండు, అన్ని చోట్ల పోతాం, అన్ని చోట్ల కూడా తప్పకుండా దేవుళ్ళని ప్రార్థిస్తాం. సిక్కు మతస్థుల్లో ఒకటి ఉంటుంది భాయ్ సార్, మీకు తెలుసు అనుకుంటా, ఎవరైనా అబద్ధం ఆడితే, తప్పు చేస్తే సిక్కు మతస్థుల్లో ఏం శిక్ష ఉంటుందో తెలుసా? దేవాలయాన్ని కడిగిపిస్తారు మొత్తం, దేవాలయాన్ని తుడిపిస్తారు మొత్తం, అది శుద్ధి చేపిస్తారు. అట్లా చేయి, నీ పాపం అన్న పోతుంది, నువ్వు చేసిన తప్పులను దేవుడు అన్న క్షమిస్తాడు నిన్ను. సో ఇది దయచేసి మీరు గమనించండి. జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా, సీఎం గారు మీటింగ్ మీరు ఆనాడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆయన ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టండి, ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా భాయ్ సార్, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుండ్రు తెలుసా, ఏమేమి ఇచ్చినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటాడు. వెరైటీ ఉందని ఇల్లుగా ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం, బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటాడు. పొంగులేటేమో ఆయన ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి ఎవరిని నమ్మాలి, ఇది ప్రభుత్వమా, ఏం చేస్తుండ్రు మీరు, గ్యారెంటీ చేస్తుండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఈ సందానికి నన్ను రాజీనామా చేయమంటారు. నేనేం చేసినే, రైతులకు చెప్పింది అమలు చేయన్న, నీ మేనిఫెస్టోలో రాసింది, ఎలక్షన్లలో ఊరూరికి నువ్వు ఊదరగొట్టింది, గది అమలు చేయమని నేను అడిగిన. అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు, బాండ్ పేపర్లు, గ్యారంటీలు, పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు, ఇప్పుడేమో లాఠీలు, అక్రమ అరెస్టులు, నోటీసులు, కేసులు. ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం. థ్యాంక్ యూ.
లక్ష్మీ నరసింహ స్వామికి.